అభివృద్ధిలో వెనుకబడిన గిరిజన తండాల అభివృద్ధికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల అభివృద్ధికి 1,82,00,000 నిధులను కేటాయించాలని వైఎస్ ఎంపీపీ పీసరి భూమయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. మానాల రింగ్ రోడ్ పనులు పూర్తయితే గిరిజన తండా గ్రామాలతో పాటు మానాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, ఎన్నో ఏళ్లుగా గిరిజన ప్రజలు ఎదురుచూస్తున్న మానాల మర్రిమండ్ల పీటి రోడ్డుకు 7,50,00,000, మానాల రుద్రంగి డబుల్ రోడ్డుకు 14,30,00,000 నిధులు కాపీలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన తాండా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల ఆనుకొని ఉన్న రింగ్ రోడ్డును 1,82,00,000 మంజూరు చేసినటువంటి గౌరవ మంత్రి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రింగ్ రోడ్డు కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ తండాల సర్పంచులు మరియు ఎంపీటీ సభ్యులు, సొసైటీ చైర్మన్లకు మరియు విడిసి చైర్మన్లకు దానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు మనము